ఉంది అన్నమాట, ఒక యంగ్ అండ్ డైనమిక్ ఒక చూసినట్టు ఉంది అన్నమాట. ఆయన రాయల్ ఎన్ఫీల్డ్ మీద వస్తుంటే ఉందబయ్య చూస్తున్నాను సేపు, సూపర్. ఇటువంటి బాలకృష్ణ గారి గురించి పక్కన పెడితే ముందుగా చెప్పవలసింది ఎవరంటే అనిల్ రావుపూర్ గారు. ఆయన గురించి ఇప్పుడు వరకు నేను అనుకున్నాను అనిల్ రావుపూర్ గారి గురించి ఏమనుకునేవాడి అంటే ఏముంటుందిలే అదే కామెడీ అదే ఇది ఇట్లా అనుకునేవాడిని. కానీ ఈ సినిమా చూసిన తర్వాత ఇప్పుడు వరకు ఒక ఫ్లాప్ కూడా లేని డైరెక్టర్ ఎవరున్నారంటే అది రాజమౌళి గారు, తర్వాత అనిల్ రావుపూర్ గారు మాత్రమే. ఒక బోయపాటి గారు కానీ ఒక త్రివిక్రమ్ గారు కానీ ఒక పెద్ద పెద్ద డైరెక్టర్ లిస్ట్ లో కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు మా మనసులో కూడా దోచుకున్నారు అనిల్ రావుపూర్ గారు. ఎందుకంటే మెసేజ్ ఓరియంటెడ్ గా ఎమోషనల్ గా కూడా చాలా మందికి కనెక్ట్ అవుతుంది. ప్రతి ఆడపిల్ల కూడా ఎన్నో అగత్యాలకి అక్రమాలకి కూడా ఎంతో మంది బలైపోతున్నారు, చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు. ఇలాంటి వాళ్ళందరికీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ గా కూడా ఈ సినిమా చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఇప్పుడున్న రోజుల్లో మనం ఫ్యామిలీని తీసుకుని సినిమాకి వెళ్ళాలంటే భయపడుతున్నాం, కానీ ఈ భగవంత్ కేసరి సినిమాకి వస్తే ఫ్యామిలీని 10 మందికి చెప్తారు ఈ సినిమా చూసి. ప్రతి ఒక్కరు కూడా ఆడపిల్ల, ప్రతి ఒక్క ఆడపిల్ల కూడా చూడాలని మనస్ఫూర్తిగా ఈ సినిమాని కోరుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మిమ్మల్ని అందరూ డీగ్రేడ్ చేస్తుంటారు అనమాట. ఈ డీగ్రేడ్ చేయడం వల్ల నేను చేయలేను, నేను ఆడపిల్లని నేను ఇంకా వంటకి పరిమితం, లేకపోతే ఇద్దరు పిల్లలు కానీ ఉండాలనుకుంటారనమాట. కానీ ఈ సినిమా చూసిన తర్వాత మీకున్న గోల్స్ రీచ్ అవడానికి కూడా మీకు ఒక స్ట్రాంగ్ మైండ్ అనేది వస్తుంది అనమాట. ప్రతి ఒక్కరు చెప్తున్నా ఇప్పటివరకు బాలయ్యబాబు చేసిన క్యారెక్టర్ ఈ సినిమాలో చేసిన క్యారెక్టర్ డిఫరెన్స్ ఏంటంటే ఇప్పటి వరకు చేసిన క్యారెక్టర్ లో కల్లా ఇది తెలంగాణ మాండలికంలో ఉంటుంది అనమాట. సినిమా అంతా కూడా నడుస్తుంది చాలా అద్భుతంగా. బాలయ్యబాబు గారిని పాత రోజుల్లో మనం స్టార్టింగ్ లెవెల్లో చూసుకునే వాళ్ళం. బయలుదేరిపో ఆ టైంలో ఒక యంగ్ అండ్ డైనమిక్గా ఉండాలి, అదే లెవెల్లో కనిపిస్తారు అనమాట. అంత యంగ్గా కనిపిస్తూ ఉంటారు బాలయ్యబాబు గారు మన అందరికీ కూడా. సో అందుకోసం చెప్తున్నాను సినిమా స్టోరీ వైజ్గా కానీ అన్ని విధాలుగా కూడా కొత్త కంటెంట్ ఇచ్చారు అనిల్ రావుపూర్ గారు. ఇప్పుడు వరకు వచ్చే అన్ని అవే రొటీన్ స్టోరీస్, అవే రొట్ట స్టోరీస్ అయ్యేనా ఇంకా అమ్మాయి మోసం చేసింది, అబ్బాయి మోసం చేస్తాడు, లేపక్ అయ్యే ఉంటేనే. కానీ ఈ సినిమా చూడడం వల్ల అన్ని విధాలుగా అందరికి ఒక మంచి మెసేజ్ అయితే ఇవ్వడం జరిగింది. ఎంత రేటింగ్ ఇస్తారు మూవీకి? మూవీకి ఎంత రేటింగ్ ఇచ్చినా తక్కువే అన్నా. రేటింగ్ గురించి మాట్లాడుకునే అంత కూడా బాలయ్య బాబు ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ అంటారా? ఫుల్ మీల్స్ కాదు, గట్టి మీల్స్ అన్నమాట. కొండ బిర్యానీ దొరికింది. సో మనం ఎంత చెప్పుకున్నా తక్కువే.